మంగళవారం టీజర్ రిలీజ్ అయింది. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది నిజంగా. అజయ్ భూపతి నుంచి ఎక్స్పెక్ట్ అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఇట్లాంటి సినిమాలు కూడా చేయగలడు తను అని, భయపెట్టగలడు అని. ప్రతి మంగళవారం ఊరి గోడల మీద ఏదో రాయడం, ఎవరో ముసుకేసుకొని రాయడం, వాడు ఎవడో తెలియకపోవడం, ఎవరో ఒక ప్రాణాలు పోవడం, అది చేతబడా లేకపోతే ఇంకేంటా లేదా ఊరికి ఏమన్నా అరిష్టమా సంథింగ్ గమనించుకోవడానికి ఊరి పెద్దలందరూ తహతహపడడం అసలు నిజంగా ఎక్సలెంట్ ఉంది. మళ్ళీ మధ్యలో వీళ్ళ క్యారెక్టర్స్, అజ్మల్ క్యారెక్టర్ కానివ్వండి, మన పాయల్ రాజ్పూత్ క్యారెక్టర్ కానివ్వండి, అండ్ ఏదైనా అన్నీ కూడా అసలు ఎంత బాగా డిజైన్ చేసుకున్నారో, నిజంగా చాలా బాగుంది సినిమా. ఫస్ట్ వాళ్ళు మంగళవారం పాట రిలీజ్ చేసినప్పుడే ఒక చిన్న హింట్ ఇచ్చారు, సాంగ్ కూడా చాలా బాగుంది. దీని నుంచి నిజంగా ఏ అప్డేట్ ఇచ్చినా సరే అది అద్భుతంగా పేలుతుంది. అండ్ నాకు తెలిసి ఈ సినిమా ద్వారా పాయల్ రాజ్పూత్ నాకు ఎట్లా చెప్పను, కంపల్సరి అంతర్జాతీయ అవార్డు అయితే అందుకుంటుందని దీంట్లో ఏమాత్రం అతిశయోక్తి లేదు. 100% ఫిలింఫేర్ అవార్డు అయితే పాయల్కి వస్తుంది, అట్లీస్ట్ మినిమం మన అవార్డ్స్ ఏదో ఒకటి వస్తుంది, ఉత్తమ నటి అవార్డు. అంత బాగా చేసింది అంటే ఒక హీరోయిన్ మెటీరియల్ యాక్చువల్గా పాయల్, ఎక్సలెంట్. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ట్రైలర్ లాంచ్ చిరంజీవి గారు చేశారు, అండ్ ఆయన చెబుతూ ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో, స్వాతిరెడ్డి నిర్మాతలు, ఈ సినిమా నిర్మాతలు యంగ్స్టర్స్ అనమాట, మా కూతురు శ్రీజకి మంచి ఫ్రెండ్స్, అప్పుడప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు, ఇట్లాంటి యంగ్ బ్లడ్ సినిమా ఇండస్ట్రీకి రావడం అండ్ అలాగే మంచి మంచి సినిమాలు తీయడం చాలా ఆనందంగా ఉందని చెప్పి చిరంజీవి గారు వాళ్ళందరికీ బూస్టింగ్ ఇచ్చేశారు. సో మంగళవారం సినిమాకి చిరంజీవి గారికి ఉన్న సంబంధం, అంటే చిరంజీవి గారు ఎందుకు వెళ్ళారు అంటే వాళ్ళకి ఎప్పటి నుంచో ఒక అనుబంధం ఉంది, చిరంజీవి కూతురు శ్రీజకి వీళ్ళు ఫ్రెండ్స్ అనమాట. సరే ఏదేమైనప్పటికీ కూడా మనకు ఆ వైజయంతి బ్యానర్పై స్వప్న వాళ్ళు కూడా ఎంత బాగా చేస్తున్నారో, ఇప్పుడు వీళ్ళు కూడా అంతే, అండ్ మంచి మంచి వాళ్ళు వస్తున్నారు నిర్మాతలు, అండ్ టేస్ట్ ఉన్న నిర్మాతలు. వ్యాపారం చేయడం వేరు, టేస్ట్ ఉండడం వేరు. ఏ ప్రొడ్యూసర్ అయినా వ్యాపారం చేస్తాడు, చాలా తక్కువ మంది ప్రొడ్యూసర్కి ఒక టేస్ట్ ఉంటుంది, చాలా తక్కువ మందికి. దాంట్లో ఇప్పుడు స్వాతిరెడ్డిని కూడా వేసుకోవచ్చు, అండ్ ఎక్సలెంట్ సినిమాని అయితే నిర్మించారు. ఇది నాకు తెలిసి ఓటీటీలో మంచిగా హిట్ అవుతుంది, టీవీలో సాటిలైట్లో మంచి హిట్ అవుతుంది, థియేటర్స్లో కూడా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.